దేవుడు శాసించాడు కబాలి ప్రకటించేశాడు మరి వాటర్ కరుణిస్తాడా వెండి తెర వేల్పుకి పట్టం కడతాడా రజనీ రాజకీయ ఎంట్రీపై సీనియర్ జర్నలిస్టులు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం దేశవ్యాప్త రాజకీయాలు వేరు తమిళనాడు రాజకీయాలు వేరు వారి సినిమాల మాదిరిగానే అరవ రాజకీయాలు ఒకంత రంజుగా ఉంటాయి తమిళనాడు రాజకీయాలు ఈ మధ్య బాగా పట్టిపోయాయని వాటిలో దిగాలంటే భయమేస్తుందని కొన్నాళ్ళుగా ఆవేదన వ్యక్తం చేసిన రజనీకాంత్ ఇప్పుడు మనసు మార్చుకున్నాడు పూర్తిగా చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడానికి కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించేశాడు తమిళనాడు వ్యాప్తంగా రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని యుద్ధంలో దిగాక గెలిచి తీరాలని అభిమానులకు పిలుపునిచ్చేశాడు ట్రూత్ వర్క్ గ్రోత్ అంటే సత్యం పని అభివృద్ధి ఎజెండాగా తమ పార్టీ పనిచేస్తుంది అన్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు రాజకీయాల్లో రజనీకాంత్ ఎంతవరకు రాణిస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అరవై ఏడేళ్ల సూపర్ స్టార్ రజనీకాంత్ తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందినవారు కానీ ఆయన తండ్రి కర్ణాటకలో కానిస్టేబుల్ ఉద్యోగం చేయడంతో అక్కడే స్థిరపడ్డారు రజనీకాంత్కి ఐదేళ్ల వయసప్పుడు తల్లి చనిపోయింది రజనీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కర్ణాటకలోనే పూర్తయింది బస్ కండక్టర్గా పనిచేస్తూ చిన్న చితకా నాటకాల్లో నటిస్తూ రజనీకాంత్ ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ దృష్టిలో పడ్డారు తమిళం నేర్చుకోమని చెబుతూ ఆయన రజనీకాంత్కు తొలిసారి అపూర్వ రాగాంగల్ సినిమాలో క్యాన్సర్ పేషెంట్ పాత్ర ఇచ్చారు ఆ తర్వాత రెండో సినిమాలో కూడా బాలచందర్ అవకాశం ఇవ్వడం ఆ రెండు సినిమాలు పెద్ద హిట్ కావడంతో రజనీ స్టార్ మారిపోయింది చూస్తుండగానే తమిళనాడులో సూపర్ స్టార్ అయిపోయాడు ఇంతవరకు సినిమాల్లో ఆయన్ను ఆదరించిన తమిళనాడు ప్రజలు ఇప్పుడు రాజకీయాల్లో ఎంతవరకు ఆదరిస్తారన్నది అనుమానమే ఎందుకంటే అభిమానం వేరు రాజకీయం వేరు అని ఇప్పటికే రజనీకాంత్ సహా పలువురు సినీ ప్రముఖుల విషయంలో తేలిపోయింది ఇన్నాళ్ళు తెరపైకి పెద్దగా రాని రజనీ ఏ ప్రాంతం వాడు ఏ రాష్ట్రం వాడు అన్న ప్రశ్న ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీతో ప్రధాన పాత్ర పోషించనుంది మహారాష్ట్ర వాడని కొందరు కర్ణాటక వాడని ఇంకొందరు లేదు తమిళనాడు వాడేనని మరికొందరు వాదిస్తున్నారు దీంతో రజనీ స్థానికత ఆయన పార్టీపై ప్రభావం చూపడం ఖాయం మరోవైపు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా రజనీ ఓ నిరక్షరాస్యుడని అతడు రాజకీయాల్లో రాణించలేడని ఎక్కడి నుంచో వచ్చి తమిళనాడులో రాజకీయం చేస్తామంటే తమిళిల్ పిచ్చివాళ్ళు కారని రజనీకి అంత సీన్ లేదని తేల్చి పారేస్తున్నారు ఎక్కడివారైనా తమిళనాడులో బతకొచ్చు కానీ తమిళనాడును తమిళలే పాలించాలి అంటూ మరోవైపు పలు తమిళ సంఘాలు నినదిస్తున్నాయి సినిమాల్లో అవకాశం కోసం తమిళం నేర్చుకుని ఇక్కడ సెటిల్ అయిపోయినంత మాత్రాన పాలిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే టీఎంసీ కలిసి పోటీ చేశాయి ఆ పార్టీలకు రజనీకాంత్ మద్దతిచ్చి ప్రచారం చేశాడు మళ్లీ జయలలిత ముఖ్యమంత్రి అయితే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు అంటూ ఆయన చేసిన ప్రచారం డిఎంకే టీఎంసీ కూటమిని గెలిపించింది ఆ తర్వాత ఎన్నికల్లో డిఎంకే బీజేపీ కూటమి తరఫున రజనీకాంత్ మళ్లీ ప్రచారం చేపట్టారు కానీ చేదు అనుభవమే మిగిలింది ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే తొమ్మిది స్థానాల్లో మాత్రమే డిఎంకే బీజేపీ కూటమి గెలుపొందింది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో పిఎంకేకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని రజనీ ప్రజలకు పిలుపునిచ్చారు కానీ ఆ ఎన్నికల్లో ఫలితం రజనీకాంత్కే సినిమా చూపించింది ఈ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్ల పీఎంకే విజయం సాధించింది ఇలా ఇప్పటికే పలుమార్లు రజనీకాంత్కు చేదు అనుభవాలు మిగిల్చిన తమిళ ఓటర్లు ఇక ఆయన పార్టీని ఏ మేరకు ఆదరిస్తారన్నది తలైవాను పుట్టించిన వాడికే ఎరుక హై బిజీ పీపుల్ ఈ వీడియో బాగుందా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్